వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుకి కొండ చిలువ కనిపించింది. వెంటనే గ్రామ ప్రజలకి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కొత్తకోట ఎమ్మార్వో వనపర్తి సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణన్ సాగర్ కు సమాచారం ఇవ్వడంతో కొండ చిలువను పట్టుకున్నారు. కొండ చిలువ 13 ఫీట్ల పొడవు, 20 కేజీల బరువు ఉన్నట్లు తెలిపారు. కొండ చిలువ వయస్సు 12 నుంచి 20 సంవత్సరాలు ఉండొచ్చని తెలిపారు. కొండ చిలువను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశారు. మాకు వనపర్తి గౌరవ ఎంఆర్ఓ గారు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిండ్రు. సో వారి సమాచారం మేరకు మేము ఇక్కడికి తొందరగా ఒక 15-20 నిమిషాలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి కొండ చిలువ అండి. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది. దీని బాడీ అంతా షేనింగ్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా చాలా మంది రైతులు వీటి పట్ల తెలియక దీనిని చంపేస్తూ ఉంటారు. కానీ పంటలను నాశనం చేసేటువంటి అడవి పందులను కూడా ఇది తినేస్తుంటుంది. సో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా రైతులకు మేలు చేసేటువంటి సర్పాలు. మనం ఏ సర్పాన్ని కానీ ఏ జంతువుని కానీ చంపాల్సిన అవసరం లేదు. వాటికి వాటివే చంపుకుంటే అన్ని సంఖ్యను కూడా నియంత్రించుకుంటాయి. అంటే ఇవన్నీ కూడా ఒక సైకింగ్లో భాగంగా, అంటే మనం తినకపోతే అవి పెరిగిపోతాయి. కాబట్టి ఒక్కొక్కటి దాని మీద ఒక దాని మీద భాగంగా అన్నిట్లను తినేస్తుంటాయి. కాబట్టి ఏ పాములు కానీ అడవి జంతువులు ఏమున్నా కూడా దయచేసి మాకు కానీ ఎమ్మరావు గారికి సమాచారం ఇస్తే మేము త్వరగా చేరుకుంటామండి. దాదాపు ఒక నెల వ్యవధిలోనే ఒక 5 కొండ చిలువలు పట్టడం జరిగింది. 5 ఇట్లో ఇది చాలా పెద్దది. దీన్ని నల్లమల్ల ఫారెస్ట్ ప్రాంతంలో వదిలేస్తాం.